చెరవీడిన చిన్నమ్మ చెన్నైకు బయలుదేరడానికి రెడీ అయ్యారు. డైరెక్ట్ గా జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ శశికళ ప్లాన్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది తమిళ సర్కార్. రెనో జయలలిత సమాధిని 15 రోజుల పాటు మూసేసింది. గతంలో అరెస్టైన వెంటనే అమ్మ సమాధిని దర్శించుకున్న చిన్నమ్మ ఇప్పుడు విడుదలయ్యాక కూడా నిచ్చెలి సమాధిని దర్శించుకోవాలనుకోవడం చర్చనీయాంశమైంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మనే కీలకం కాబోతుందా? తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుంది చిన్నమ్మ శశికళ. వచ్చే మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు 4 నెలల ముందు ఆమె విడుదల కావడంతో అన్నాడీఎంకే పార్టీని చేజెక్కించుకుంటారని ప్రచారం జరుగుతోంది. తిరిగి అమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని శశికళ మేనల్లుడు అమ్మ మక్కల్ మన్నేట్రా కళగం పార్టీ నాయకుడు దినకరణ్ ప్రకటించడం సంచలనంగా మారింది. శశికళ జైలు నుంచి గత నెల 27నే విడుదలయ్యింది. కానీ ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. గత నెల 31న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి బయటపడినా వారం పాటు క్వారంటైన్ తప్పలేదు. దీంతో ఆమె బెంగళూరు శివార్లలోని లగ్జరీ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నారు. ఇక ఈ నెల 7న ఆమె చెన్నై టూర్ ఖరారయ్యింది. అదే రోజున ఉదయం బెంగళూరులో బయలుదేరి చెన్నై చేరుకుంటారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలో అడుగు పెట్టగానే శశికళ నేరుగా మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకే వెళ్లేలా ప్లాన్ చేశారు. 2017 ఫిబ్రవరి 24న అరెస్టు కాగానే శశికళ డైరెక్టుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లింది. అక్కడ ఆవేశంతో అరచేతితో 3 సార్లు సమాధిపై చరచడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా జయలలిత సమాధి వద్దకే వెళతానని శశికళ ప్రకటించడంతో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుందోనని ఆసక్తి నెలకొంది. మరోవైపు శశికళ ప్లాన్ కు చెక్ పెట్టడానికి తమిళనాడు ప్రభుత్వం రెడీ అయ్యింది. నవీకరణ పేరుతో 15 రోజుల పాటు జయలలిత సమాధి సందర్శనను నిలిపివేసింది. అయితే శశికళ మాత్రం వెళ్లి తీరుతానని అంటోంది. నిషేధాజ్ఞలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. మరి శశికళ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం నిజంగానే చర్యలు తీసుకుంటుందా అనేది చర్చనీయాంశమైంది.